ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉందా? అయితే మీకు జీరో ద బెస్ట్ ఆప్షన్. 14 లక్షల మంది ట్రేడర్స్ తో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది జీరో ద. నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంట్లోనే ఉంటూ ట్రేడింగ్ చేసి మనీ సంపాదించుకోవచ్చు. మీరు ఒకసారి మీ నంబర్ పెట్టి అందులో రిజిస్టర్ అయితే తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే జీరో ద వాళ్ళే డైరెక్ట్ గా మీకు కాల్ చేస్తారు. పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. విద్య వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో కూడా విద్యార్థులకి నిజమైన చదువు చెప్పాలి అనే ఆరాటం ఉన్న ఉపాధ్యాయులు ఇంకా మన మధ్య ఉన్నారు. వారికి పాదాభివందనం చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 9th క్లాస్ చదివే రోజులవి. ఆ రోజు మదర్స్ డే, టీవీలో మదర్స్ డే ప్రోగ్రాం వస్తుంది. పుల్లల గోపిచంద్, వివిఎస్ లక్ష్మణ్ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ మదర్స్ ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అది చూసి పక్కనే ఉన్న మా మమ్మీ, చూడరా నువ్వు కూడా బాగా చదివి మంచి ర్యాంకు తెచ్చుకో, నన్ను కూడా అలా స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేస్తారు అని చెప్పింది. అప్పుడు నేను, మమ్మీ స్టేజ్ మీద స్టేట్ ర్యాంకర్లు కానీ ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చిన వాళ్ళ మదర్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఆ మాట విని పక్కనే ఉన్న మా డాడీ, ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆ స్టేజ్ మీద ఉన్నవారంతా లైఫ్లో ఏదొకటి సాధించిన వారి మదర్స్. పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ లెజెండ్, వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ లెజెండ్, ఇలాంటి వారి మదర్స్ వాళ్ళంతా. అక్కడ ర్యాంకులు వచ్చిన వాళ్ళ మదర్స్ ఎవరూ లేరు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే మనకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా గట్టిగా ఒక నెల గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. చూడు తమ్ముడు, ప్రతి సంవత్సరం స్టేట్ ఫస్ట్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ వస్తూనే ఉంటారు. స్కూల్లో టీచర్లు, ఇంట్లో పేరెంట్స్ చెప్పే అతి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? రే, 10th క్లాస్ ఒక స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్, 10th క్లాస్లో మంచి మార్కులు వస్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అంటారు. మనం అది నిజమనుకొని బాగా చదివేస్తాం, మంచి మార్కులు తెచ్చుకుంటాం. ఇంటర్కి రాగానే, రే ఇంటర్మీడియట్ 10th కి ఇంజనీరింగ్కి బ్రిడ్జ్ లాంటిది, ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకొని ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అంటారు. సేమ్ నిజమనుకొని నమ్మేస్తాం, చదివేస్తాం, మార్కులు తెచ్చుకుంటాం. మళ్ళీ ఇంజనీరింగ్కి రాగానే, రే ఇంజనీరింగే స్టూడెంట్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్, ఇంజనీరింగ్లో మంచి మార్కులు వస్తే మంచి జాబ్ వస్తుంది, లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అంటారు. సేమ్, మళ్ళీ నిజం అనుకొని నమ్మేస్తాం, చదివేస్తాం, జాబ్ తెచ్చుకుంటాం. తీరా జాబ్ వచ్చాక, జాబ్లో బాగా వర్క్ చేయాలి, అప్పుడే మంచి పొజిషన్లో ఉంటాం, లైఫ్ సెట్ అయిపోతుంది, ఇంకా లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అంటారు. తీరా అన్నీ అయిపోయాక లైఫ్ ఎంజాయ్ చేద్దామన్నా ఆ ఏజ్లో ఆ టైంలో ఏంటి ఎంజాయ్ చేసేది? నా బ్యాంబూ. నన్ను బాగా ప్రభావితం చేసిన మాట, మార్క్స్ ఈజ్ నాట్ ది మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఒకడికి వచ్చిన మార్క్స్ని బట్టి వాడు ఎంత తెలివైన వాడో మనం అంచనా వేయలేం. మార్కులు నాలుగు గీసుకోవటానికి కూడా పనికిరావు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. నాకు తెలుసు, ఆ రోజుల్లో డబ్బున్నోడికే చదువు, దళితుణ్ణి చదువుకొనిచ్చేవాడు కాదు అని. కానీ అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే హోంవర్క్లు ఉండేవి కాదు, గంటలు గంటలు చదువు చెప్పేవారు కాదు. మనకిప్పుడు హాస్టల్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే విద్యార్థులు గురువు దగ్గరికి వెళ్లేవారు, స్టడీస్ పూర్తయ్యే వరకు వాళ్ళ దగ్గరే ఉండేవారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీజులు ఉండవు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ విద్యార్థికి ఆహారం, బట్టలు, ఉండటానికి ఇల్లు అన్నీ ఆ గురువే చూసుకుంటాడు. ఆ విద్యార్థి గురువుకి సేవలు చేసుకుంటూ కొంత పని కూడా ఇష్టంగా చేసేవాళ్ళు. వాళ్ళ ఎడ్యుకేషన్లో డిబేట్స్, డిస్కషన్స్ ఉండేవి. వాళ్ళు నేర్చుకునేవి సెమినార్స్ లాగా చెప్పేవారు, ప్రాక్టికల్గా నేర్చుకునేవారు. విద్యార్థులే సొంతగా నేర్చుకునే విధంగా గురువులు ప్రోత్సహించేవారు. అప్పట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండేది, ముఖ్యంగా గురువు అంటే భయం, భక్తి చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే పిల్లవాడి జ్ఞానం పెంచడం కంటే మార్కుల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. విద్యా సంస్థల మెయిన్ గోల్ ఎక్కువ మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవటం, వాటిని ప్రచారం చేసి పబ్లిసిటీ చేసుకోవటం. పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం అస్సలు ఆలోచించరు, ఫీజులు దండుకోవడంలో మాత్రం ఫస్ట్ ఉంటారు. ఒక పిల్లోడిని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి అంటే అడ్మిషన్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, స్కూల్ ఫీజ్, కంప్యూటర్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, బిల్డింగ్ ఫీజ్, స్పోర్ట్స్ ఫీజ్, గేమ్స్ ఫీజ్, కల్చరల్ యాక్టివిటీస్ ఫీజ్, మెయింటెనెన్స్ ఫీజ్, నా తలకాయ ఫీజ్, మెడకాయ ఫీజ్, పిండకుడు ఫీజ్, ఇన్ని రకరకాల ఫీజులు నొక్కేస్తారు. ఫీజుల మీద పెట్టే శ్రద్ధ పిల్లల స్కిల్స్ మీద మాత్రం పెట్టరు. బెంగళూరులో ఏదో స్కూల్లో అయితే ఎల్కేజీ వాళ్ళకి సంవత్సరానికి 3 లక్షలు అంట ఫీజ్. 3 లక్షలు తీసుకుని ఎల్కేజీ వాళ్ళకి ఏం చదువు చెప్తారు వాళ్ళు? రాకెట్లు ఎక్కించి చందమామ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ చదువు చెప్పి మళ్ళీ రాకెట్ ఎక్కించి ఇంటికి తీసుకొస్తారా? నాకు అర్థం కాదు. మన స్కూల్స్లో స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడం కంటే వాళ్ళని బట్టి పట్టడానికి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది టీచర్స్ ఉంటారు,
టెక్స్ట్ బుక్లో ఏముందో, నోట్బుక్లో వాళ్ళు ఏం చెప్పారో అదే ఎగ్జామ్లో రాస్తేనే మార్కులేస్తారు, లేకపోతే వేయరు. ఫర్ ఎగ్జాంపుల్, అశోకుడు గొప్ప రాజు, అతను రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను అని టెక్స్ట్ బుక్లో ఉంది. పూర్వం ఒక రాజు ఉండేవాడు, అతను రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, ఆయనే అశోక చక్రవర్తి అని రాసినా కరెక్టే. ఒక గొప్ప రాజు ఉండేవాడు, ఆయన రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు, ఆయన మరెవరో కాదు అశోకుడు అని రాసినా కూడా కరెక్టే. కానీ ఆ టీచర్ మాత్రం అశోకుడు గొప్ప రాజు, అతను రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అని రాస్తేనే మార్కులేస్తారు. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేశాడు, సేమ్ రాయాలి కాబట్టి బట్టి పడతాడు, ప్రాక్టికల్గా ఆలోచించడు. ఇప్పుడు ఎక్కువగా ఇదే జరుగుతుంది. ఇలా చేయటం అంటే స్టూడెంట్ యొక్క క్రియేటివిటీని తొక్కేయడం అన్నట్లే. పిల్లలు బట్టి పట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు. మార్క్స్ రాకపోతే ఇంట్లో పేరెంట్స్ తిడతారు, స్కూల్లో టీచర్ తిడతారని ఎక్కువ డిప్రెషన్కి స్ట్రెస్కి లోనవుతున్నారు. కొన్ని స్కూల్స్లో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ టెస్టులు పెడతారు, ఆ టెస్ట్లో పాస్ అయితేనే స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. అరే, ఆల్రెడీ చదువు వచ్చిన వాడికే వీడు చదువు చెప్తాడనమాట, ఎంత విడ్డూరం చూడండి. అంటే పూర్ స్టూడెంట్స్ని జాయిన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ స్కూల్ పాస్ పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా, అది వాళ్ళ భయం. ఇక్కడే అర్థమైపోతుంది వాళ్ళది బిజినెస్ మైండ్ అని. వాళ్ళకి స్కూల్ పేరు కాపాడుకోవటం ముఖ్యం, పిల్లలకి చదువు చెప్పడం కాదు. మన ఇండియాలో బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది టీచర్లు బాగా చదివే వాళ్ళనే ఎక్కువ పట్టించుకుంటారు, పాపం సరిగ్గా చదవని వాళ్ళని అస్సలు పట్టించుకోరు. కొన్ని స్కూల్స్ కాలేజెస్ అయితే శాలరీ తక్కువ తీసుకొని పనిచేసే వాళ్ళని జాబ్స్లో పెట్టుకుంటారు, వాళ్ళకి సరిగ్గా సబ్జెక్టే రాదు, వాళ్ళు నేర్చుకుంది క్లాస్కి వచ్చి చెప్పేస్తారు, లేచి ఏమైనా డౌట్స్ అడిగితే మనల్ని శత్రువులాగా చూస్తారు, కొంతమంది అయితే తిట్టేస్తారు కూడా. పాపం కొంతమంది మాత్రం నెక్స్ట్ క్లాస్లో చెప్తా అని అప్పుడు నేర్చుకుని వచ్చి చెప్తారు. స్కూల్స్లో కాలేజెస్లో సిలబస్ అన్ని అవుట్డేటెడ్ అయిపోయాయి, ఎప్పటికప్పుడు టెక్స్ట్ బుక్లు అప్డేట్ చేస్తూ ఉండాలి. కాలం మారుతున్నా సిలబస్ మాత్రం మారటం లేదు. పేరెంట్స్ కూడా సమాజంలో గొప్పగా ఉండటానికి వింతగా తయారయ్యారు, వాళ్ళకి కేవలం మార్కులే కావాలి. మా పిల్లోడికి ఎంత క్రియేటివిటీ ఉంది, ఎంత టాలెంట్ ఉందని ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు ఎలాగైనా చావు, నాకు మాత్రం మార్కులు కావాలి, బయట మా అబ్బాయికి ఎంత ర్యాంక్ వచ్చింది, అన్ని మార్కులు వచ్చినాయని చెప్పుకోవాలి. కొంతమంది అయితే ఇంకా ఘోరంగా ఉంటారు, పక్కింటికి వెళ్ళి మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చే వదినా అని అడుగుతారు. మా అబ్బాయికి 9 పాయింట్స్ వచ్చే వదినా అంటే వెంటనే ఏమే, ఓహో మా అబ్బాయికి 10 పాయింట్స్ వచ్చే వదినా అని ఏదో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించినంత గొప్పగా చెప్తారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ అంతా ఎంత ఉండదు. ఆమె వెళ్ళిపోగానే, చూడరా వాళ్ళ అబ్బాయికి 10 పాయింట్స్ అంట, నీకు 9 వచ్చాయి, చదువుకోరంటే ఎప్పుడు చూడు ఆటలే అని తిరుగుతూ ఉంటావు అని తిడతారు. నిజానికి 9 పాయింట్స్ అంటే మంచి మార్క్సే. పక్కింటి ఆమె రాకముందు వరకు 9 పాయింట్స్ వచ్చాయని హ్యాపీగానే ఉన్నారు, కానీ ఆమె వచ్చి వెళ్ళాక సీన్ అంతా రివర్స్ అయింది. 9 పాయింట్స్ వచ్చిన వాడికే ముందు జాబ్ వస్తుంది. అలా ఉంటాయి ఇవి. ఈ ఫోటో చూడండి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లెక్చర్స్ చెప్పేది ఓన్లీ 20% మాత్రమే, 40-80% కేస్ స్టడీస్ ఉంటాయి, 10-25% ప్రాజెక్టులు ఉంటాయి. కానీ మన ఇండియాలో అయితే 80% లెక్చర్స్ చెప్పే ఎడ్యుకేషనే ఉంటుంది, 5-10% ప్రాజెక్ట్ బేస్డ్, 5-10% కేస్ స్టడీ బేస్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ మార్క్స్ కోసమే చదువుతారు. అందుకే చూడండి, కొంతమంది 10th భయంకరంగా మార్కులు వస్తాయి కానీ ఇంటర్ ఇంజనీరింగ్లో మాత్రం ఫెయిల్ అయిపోతూ ఉంటారు. స్టూడెంట్ అనేవాడికి మోటివేషన్ కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసి వచ్చారు, మీ ఫాదర్ ఎగ్జామ్ ఎలా రాసావు అని అడిగారు. అప్పుడు మీరు, ఈసారి ఎగ్జామ్ బాగా కష్టంగా వచ్చింది నాన్న, తక్కువ మార్క్స్ వస్తాయి అన్నారు. వెంటనే మీ నాన్న, నీ బతుక్కి చదువు రాదురా, నువ్వు మొద్దోడివి అంటే మీకెంత నిరుత్సాహంగా ఉంటుంది, మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. అదే సేమ్ సిచ్యువేషన్లో మీకు మార్కులు తక్కువ వస్తాయని చెప్పినప్పుడు వెంటనే మీ నాన్న, పర్వాలేదు ఈసారి బాగా చదివి బాగా రాయి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, నీకు ఆ టాలెంట్ ఉంది అన్నాడు అనుకోండి, మీకెంత హ్యాపీగా ఉంటుంది, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అమాంతంగా పెరుగుతుంది. ఇక్కడ బాబు సిచ్యువేషన్ ఒకటే కానీ ఫాదర్ యాటిట్యూడ్లో మార్పు ఉంది. అందుకే ముందు పేరెంట్స్ యాటిట్యూడ్ మార్చుకోవాలి. పిల్లలకి మార్కులు తక్కువ వచ్చాయని, మీ పక్కింటి వాళ్ళకంటే తక్కువ వచ్చాయని పిల్లల్ని తిట్టకూడదు. వాళ్ళని బాగా చదవటానికి ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపాలి. సొసైటీ కూడా పిల్లల మార్కులు చూసి వాడి స్కిల్స్ని అంచనా వేయకూడదు. సొసైటీని మెప్పించడానికి పిల్లలు ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది, దానివల్ల వాళ్ళ మానసిక స్థితి దెబ్బతింటుంది. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో సబ్జెక్ట్స్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండదు. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవి అంటే, ఫస్ట్ సైన్స్ అండ్ మ్యాథ్స్, సెకండ్ సోషల్, థర్డ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్, ఫోర్త్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్. దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ ని సబ్జెక్ట్ లా కూడా చూడరు. ఉన్న స్కూల్స్లో కూడా మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు మాకింకా సిలబస్ అవ్వలేదని వారానికి 1-2 ఉండే పీఈటీ క్లాసులను కూడా దొబ్బేస్తారు. వీళ్ళు చెప్పేది రాకెట్ సైన్స్, మరి సిలబస్ అవ్వకపోవటానికి. ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్పోర్ట్స్, గేమ్స్, స్కిల్స్ అన్ని మ్యాండేటరీ సబ్జెక్ట్స్ లాగా పెట్టాలి. రోజు కూర్చొని చదువుకునేవాడికి
బాగా ఆడుతూ చదువుకునేవాడికి చాలా తేడా ఉంటుంది. ఓన్లీ చదువు మీద ఫోకస్ పెట్టడం కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ పిల్లల భవిష్యత్తును మలిచేది ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే. ఒక్క విషయం ఆలోచించండి, ఓన్లీ మార్కుల కోసమే చదువుతూ అసలేం నేర్చుకోకపోతే ఏం ఉపయోగం? అప్పటికి మార్కులు వస్తాయి, తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంతమంది సరైన స్కిల్స్ లేక ఉద్యోగం రాక ఖాళీగా ఉన్నారు? ఇండియాలో 4-5 సంవత్సరాలు వస్తే స్కూల్లో వేస్తారు ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ అని. కానీ చైనాలో 8 సంవత్సరాలు వచ్చాకే స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లో సరైన వసతులు లేవు. తీసుకోవటం అయితే అన్ని రకాల ఫీజులు గుంజుతారు, కానీ తగిన సౌకర్యాలు ఉండవు. సైన్స్ ల్యాబ్లు అంటారు, కానీ దాంట్లో ఏమీ ఉండదు. ఒక ఎక్స్పెరిమెంట్ ఉందంటే థియరిటికల్ గా చెప్తారు అంతే, దాన్ని ప్రాక్టికల్ గా స్టూడెంట్స్ తో చేయించరు. కాలేజీలో ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ స్టూడెంట్స్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏమీ ఉండవు. టీచర్స్ ఇదిగో అని చూపిస్తారు, మనం జస్ట్ చూడటమే, చేయటం ఏమీ ఉండదు. అలాంటి ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగం ఏముంటుంది? దేశంలో సగం మందికి సరైన విద్య అందుబాటులో లేదు, పేదవారికి విద్య అందుబాటులో లేదు, ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యే స్తోమత వారికి లేదు, గవర్నమెంట్ స్కూల్లో తగిన సదుపాయాలు లేవు. లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా కంటే బట్టీ పట్టడానికి అలవాటయ్యారు. దాదాపు 90% మంది ఇంజనీర్లు, మెడికల్ విద్యార్థులు ఉద్యోగాలు లేక ఉన్నారు. కారణం అవుట్డేటెడ్ సిలబస్. కానీ మేనేజ్మెంట్ మాత్రం సిలబస్ మార్చరు. దేశంలో ఐటీ రంగం చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, కానీ స్కూల్స్ వాటికి సంబంధించిన బేసిక్ సబ్జెక్ట్ ని ఏమీ పెట్టరు. డబ్బు దబ్బటానికి మాత్రం ఎల్కేజీ నుండి ఐఐటి కోచింగ్ అని నేర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎలా మారిపోయారంటే, ముందు ఇంజనీరింగ్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అనే పరిస్థితికి వచ్చాం. మనం చదివే చదువుకి, మనం చేసే ఉద్యోగానికి అసలు ఏం సంబంధం లేకుండా పోయింది. నేను చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, చేసేది సాఫ్ట్వేర్ జాబ్. చిన్నప్పటి నుంచి నేను చదివిన చదువు ఇప్పుడు నేను చేస్తున్న జాబ్లో అంతగా యూజ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ బిజినెస్లా మారిపోయిందో అప్పుడు విద్యార్థి పతనం స్టార్ట్ అయింది. బట్టి పట్టి చదివే సిస్టమ్ పోవాలి. ఒక ఆన్సర్ బట్టి పట్టి టీచర్కి అప్పు చెప్పే విధానం పోవాలి. ఆన్సర్లో ఉన్న భావం స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. ఉన్నది ఉన్నట్లు కాకపోయినా భావం కరెక్ట్గా వచ్చే విధంగా స్టూడెంట్ ఓన్గా రాసేలా టీచర్స్ ఎంకరేజ్ చేయాలి. స్కూల్స్లో కూడా స్టూడెంట్స్ బట్టి పట్టకుండా కాన్సెప్ట్ నేర్చుకునే విధంగా కొత్త సిస్టమ్స్ తీసుకురావాలి. దీనివల్ల స్టూడెంట్స్ బాగా అర్థం చేసుకోగలరు, నేర్చుకున్నది ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు. అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓన్లీ సైన్స్, మ్యాథ్సే కాదు, ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయి. స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. తన ఫేవరెట్ సబ్జెక్ట్ తనే ఎంచుకోవాలి, టీచర్స్ డిసైడ్ చేయకూడదు. స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే సబ్జెక్ట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. టీచర్కి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్లే రేపు దేశానికి భవిష్యత్తు. అలాంటి వాళ్ళకి చదువు చెప్పే టీచర్స్కి సబ్జెక్ట్ బాగా ఉండాలి. స్కూల్స్ కూడా టీచర్స్కి క్లాస్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. చదువు చెప్పేటప్పుడు స్టూడెంట్స్కి ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావాలి. టీచర్స్ బిహేవియర్ చూసి క్లాస్ రూమ్లో ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి. కొత్త కొత్త టెక్నాలజీస్ని స్టూడెంట్స్కి పరిచయం చేయాలి. టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ముందు రోజుల్లో టీచర్ అంటే భయపడేవారు, ఇప్పుడు స్టూడెంట్స్ అంటే టీచర్స్ భయపడుతున్నారు. పొరపాటున పిల్లోడి మీద ఒక చిన్న దెబ్బ వేస్తే ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు టీచర్ మీదకి. ఇలాంటివి తగ్గాలి. ఫైనల్గా అసలు చదువుకి ఉన్న పర్పస్ ఏంటో నేర్పించాలి. లైఫ్ అంటే ఏంటి, మనకి ఎలాంటి ఎథిక్స్ వాల్యూస్ ఉండాలి, సక్సెస్ అంటే ఏంటి, రెస్పెక్ట్ అంటే ఏంటి, మన చదువు ఎందుకు ఉపయోగపడుతుంది, దాని పర్పస్ ఏంటి అని స్టూడెంట్స్కి అర్థమయ్యేలా నేర్పించాలి. ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. వీలైతే దీని మీద పార్ట్2 కూడా చేస్తాను. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తారంత